रन्रा चरण फेम सुचित तन రెండో సినిమాను ప్రభాస్ తోనే చేరని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు। ప్రభాస్ బాహుబలి నుంచి విడుదలయ్యేలోపు అతను అవసరమైతే రెండు సినిమాలు చేసుకొని ఉండొచ్చు, కానీ ప్రభాస్ తోనే సినిమా చేరని పట్టుబట్టుకొచ్చున్నాడు। తనకు దొరికిన గ్యాప్ లో స్క్రిప్ట్ మరింత బాగా తీర్చిదిద్దుకున్నాడని, ఇక ప్రభాస్ అందుబాటులోకి రాగానే సినిమా మొదలు పెట్టడమే ఆలస్యమని అన్నారు। ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకు ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది, కానీ ఇప్పటిదాకా షూటింగ్ ఆరంభం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది। తాజాగా ట్విట్టర్ లో సుజితే స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించాడు। షూటింగ్ స్టార్ట్ సూన్ అంటూ మెసేజ్ పెట్టాడు। మరి ప్రభాస్ రెడీగా ఉన్నా ఇంకా షూటింగ్ ఎందుకు మొదలు పెట్టలేదని డౌట్। ఆల్రెడీ ప్రభాస్ లుక్ మారిపోయింది, స్క్రిప్ట్ రెడీగా ఉంది, అయినా షూటింగ్ ఆరంభించకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారన్నదే అర్థం కావడం లేదు। టీజర్ కోసం ఒక యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు అప్పట్లో వచ్చిన వార్తలు కూడా అబద్ధమే అని టీజర్ చూసినప్పుడే అర్థమైపోయింది। జస్ట్ ప్రభాస్ని అలా కూర్చోబెట్టి ఒక షాట్ తీసేసి మిగతాదంతా విఎఫ్ఎక్స్ సాయంతో లాగించేశారు। మరి ప్రారంభోత్సవం జరిగాక సుజిత్ అండ్ టీం 5 నెలల నుంచి ఏం చేస్తుందా అని చర్చించుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు। సాధ్యమైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టి 2018 ఆరంభంలోనే సినిమాను రిలీజ్ చేసేలా చూడాలని, బాహుబలి 2 భాగాల కోసం నిరీక్షించి అలసిపోయామని, ప్రభాస్ తర్వాతి సినిమాల విషయంలో అయినా వేగం చూపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి। ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।